ప్రపంచం ఒక వసుదైక కుటుంబం అనేటువంటి భావన భారతదేశం సొంతం. అదే సందర్భంలో ఒకప్పుడు విశ్వగురువుగా నిలిచినటువంటి ప్రాంతం ప్రపంచంలో భారతదేశం. ఎందుకు అంటే అనేక రకాలైనటువంటి అంశాలు మనం ఇక్కడ తరచి చూసినా కనబడేటువంటి విషయం. తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాల నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చెప్పుకున్నా కూడా తెగనన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదే సందర్భంలో దాన్ని ఆ తర్వాత మనం వదిలేసి బిచ్చగాళ్లలాగా చేతులు కట్టుకుని ఉంచున్నాం. ఓ రష్యా ముందో, అమెరికా ముందో, బ్రిటన్ ముందో, అలాగే మన దేశపు శక్తిని వదిలేసి బ్రతిమలాడుకునే ధోరణిని అవలంబించాం. ఓ పాకిస్తాన్ విషయంలో చూడండి వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, ప్లీజ్ 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 అని. అవన్నీ వదిలేసి ఒక అణుపరీక్ష చేసి అణుబాంబులు తయారు చేశాక ప్రపంచం మూసుకూర్చుంది. అక్కడతో ఆగలేదు మనం. ఆ తర్వాత ఎదిగినటువంటి క్రమం ప్రపంచం ఈ రోజున మనల్ని శాసించే స్థితిలో లేదు. నిలదీసే దశలో మనమే ఉన్నాం, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసే దశలో మనమే ఉన్నాం. ఐక్యరాజ్య సమితిలో మనం పెట్టినటువంటి 3 ఇష్యూస్ సక్సెస్ అయిన ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. యోగా కావచ్చు, అట్లాగే తృణధాన్యాలు మొన్నే మధ్యన సక్సెస్ అయినటువంటి అంశం కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కర్బన పదార్థాల వినియోగాన్ని తగ్గించేటువంటి ప్రక్రియ కానీ, ఇవన్నిటికీ కూడా ఇండియానే శ్రీకారం చుట్టి ప్రపంచాన్ని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మన పక్కన ఉన్నటువంటి దేశాలకి అనేక రకాల సహాయాలు చేస్తున్నాం. పక్కన వ్యాక్సిన్స్ సహాయము, మొన్నటిదాకా మందుల సహాయం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ కట్టించింది మనం, అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ కట్టించింది మనం, రోడ్లు వేయించి ఇచ్చింది మనం. అంత చేసినా కూడా అక్కడ ఉండేటువంటిది మన మీద ద్వేషభావాలు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ అక్కడ ఉంటూనే ఉంటారు. లేటెస్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోని కోస్ట్ ప్రావిన్స్లో భారత ఆర్థిక సహాయంతో ఒక 3 అంతస్తుల స్కూల్ భవనం నిర్మించారు. దానిని వినియోగంలోకి తీసుకొచ్చి ఈవేళ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ విద్యకి తీవ్రమైనటువంటి సమస్య ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నటువంటిది భారతదేశం. అలా భారతదేశం సాధ్యమైనంత వరకు 10 మందికి సహాయం చేసేందుకే సిద్ధపడుతోందనడానికి సాక్ష్యం.